అస్సలు ఉండదు. నేను ఇంతే, నేను అబద్ధాలు ఇలాగే చెప్తాను, ఎందుకంటే నేను సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎగరగొట్టాలని డిసైడ్ చేసుకున్నాను కాబట్టి నాకు జస్టిఫికేషన్ కావాలి అన్న ఒకే ఒక దృక్పథంతోనే చంద్రబాబు గారి అబద్ధాలన్నీ కూడా కొనసాగుతూ వస్తున్నాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా. అందుకే మరొకసారి ఆయన మాట్లాడిన మాటల మేరకు, ఆయన మాట్లాడిన ఆయనకు సంబంధించిన ఆయన మంత్రివర్గ సభ్యులు సహచరులు మాట్లాడిన మాటల్లో వాటిని కూడా అడ్రస్ చేస్తూ కొనసాగింపుగా ఇదే బడ్జెట్ ప్రసంగం మీద నా రెండవ ప్రెస్ మీట్ కూడా జరగబోతా ఉంది. రాష్ట్రానికి సంబంధించిన అప్పు ఎంత, రాష్ట్రానికి సంబంధించిన అప్పు ఎంత, రాష్ట్రంలో అప్పులు ఏ మేరకు ఉన్నాయి అన్నది ఒక బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే ఖచ్చితంగా ఆ బడ్జెట్ డాక్యుమెంట్స్లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు చూపించక తప్పదు. ఇది బడ్జెట్లో ఖచ్చితంగా జరగాల్సిందే బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే. కాబట్టి ఒకసారి రీకాల్ చేస్తూ మళ్ళా ఒకసారి, అసలు చంద్రబాబు నాయుడు తానంతటి తానే ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో తాను చెప్పిన లెక్కల ప్రకారమే అప్పుల విషయంగా మళ్ళా ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసేదానికోసం ఊరిక ఉజ్జాయింపుగా ఫిగర్లు చూపిస్తా. ఇది బడ్జెట్ నెంబర్, బడ్జెట్లో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్ పేజ్ నెంబర్ 14, పేజ్ నెంబర్ 16. ఈ రెండు పేజీలు ఒకసారి చూసినట్టయితే ఆయన ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ డాక్యుమెంట్లోనే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు 2018-19 సంవత్సరం, అంటే తన చివరి సంవత్సరం నాటికి తాను చూపించిన బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారమే అప్పులు 2,57,000 కోట్లు తాను దిగిపోయే సమయానికి అప్పులు ఉన్నాయి అని తానంతటి తానే చూపించాడు. అంటే పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్. అదే మాదిరిగా పేజ్ నెంబర్ 16లో అదే 2018-19 సంబంధించి గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన అప్పులు కూడా లెక్కేసుకుంటే ఎంత అంటే తానంతటి తానే 55,000 కోట్లు అని చెప్పి తానే తేల్చాడు. రెండు కలిపితే రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి ఉన్న అప్పులు 3,13,000 కోట్ల రూపాయలుగా 3,13,000 కోట్లు అంటూ చంద్రబాబు నాయుడు గారు తాను స్వయంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్లో తానే తేల్చి చెప్పాడు. పేజ్ నెంబర్ 14, పేజ్ నెంబర్ 16 తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లలో ఇదే అప్పును 2024-25 అంటే మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంత అప్పులు ఉన్నాయి అని చెప్పి తానే తేలుస్తూ తానే ప్రవేశపెట్టిన అదే బడ్జెట్ డాక్యుమెంట్లో అదే పేజ్ నెంబర్ 14 అదే పేజ్ నెంబర్ 16లో తాను చెప్పుకొచ్చాడు. 2023-24 అంటే మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న అప్పులు 491,000 కోట్లకు ఎగబాకాయని, అదే రకంగా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు 154,000 కోట్లకు ఎగబాకాయని, రెండు కలిపితే 2023-24 సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 646,000 కోట్ల రూపాయలు అని చెప్పి తానే తేల్చాడు. అంటే 3,13,000 కోట్లు తాను దిగిపోయే నాటికి ఉన్న అప్పులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికల్లా 646,000 కోట్ల రూపాయలను తానే తేల్చి చెప్పాడు. తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లే సాక్ష్య ఆధారాలతో సహా ఇక్కడ ప్రవేశపెడతా ఉన్నాం. ఈ రిపోర్టుకు తోడు కాగ్, అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడిట్ చేసే కాన్స్టిట్యూషనల్ బాడీ కాగ్, కాగ్ చెప్పిన నివేదిక కూడా ఒకసారి చూసినట్టయితే కాగ్ నివేదిక కూడా ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇదే బడ్జెట్ సమావేశాల్లో కాగ్ నివేదికను కూడా ప్రొడ్యూస్ చేశారు. అసెంబ్లీలో వాళ్ళు అది కూడా చూపించడం జరిగింది, ప్రొడ్యూస్ చేయడం జరిగింది.
కాగ్ రిపోర్ట్లో కూడా 2023-24 సంబంధించి అకౌంట్స్ అట్ ఏ గ్లాన్స్ పేజ్ నెంబర్ 18, పేజ్ నెంబర్ 20 కాగ్ రిపోర్ట్లో పేజ్ నెంబర్ 18, పేజ్ నెంబర్ 20 కాగ్ రిపోర్ట్లో కూడా వాళ్ళు కూడా ఇదే నెంబర్ను రాటిఫై చేస్తూ కాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఇదే కాగ్ రిపోర్ట్ కూడా కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్, అంటే రాష్ట్ర ప్రభుత్వాలను ఆడిట్ చేసే కాన్స్టిట్యూషనల్ బాడీ, వీళ్ళు కూడా ప్రొడ్యూస్ ఇచ్చిన రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ఇదే చంద్రబాబు ప్రభుత్వం కూడా ప్రొడ్యూస్ చేసింది. బడ్జెట్తో పాటు వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్లో కూడా పేజ్ నెంబర్ 18, పేజ్ నెంబర్ 20 కాగ్ రిపోర్ట్ 2023-24 ఇదే ధృవీకరిస్తూ తేల్చి చెప్పారు. మళ్ళీ నేను ఇదే క్వశ్చన్ మళ్ళీ క్వశ్చన్ అది కూడా ఆ రిపోర్ట్ కూడా మేము ముందర ఉంచడం జరిగింది. కాగ్ రిపోర్ట్ కూడా కింద పైన ఉన్నవి రెండు బడ్జెట్ డాక్యుమెంట్స్ పేజ్ నెంబర్ 14 అండ్ 16, కింద ఉన్నవి రెండు కాగ్ రిపోర్ట్స్ పేజ్ నెంబర్ 18 అండ్ పేజ్ నెంబర్ 20, ఈ రెండు కూడా చూపించడం జరుగుతూ ఉంది. మరి ఇంతకుముందు నేను అడిగినట్టుగానే మరొకసారి ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇవే విషయాలను మరొకసారి మళ్ళీ అడుగుతా ఉన్నా, అయ్యా అబద్ధాలు చెప్పడం ధర్మమేనా అని. ఎక్కడ 11 లక్షల కోట్లని ఒకసారి, 12.5 లక్షల కోట్లని మరోసారి, చివరకు 14 లక్షల కోట్లు అని చెప్పి దాన్ని ఎన్నికల నాటికల్లా 14 లక్షల కోట్లు అని చెప్పి దాన్ని తీసుకొని వెళ్ళి ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం ధర్మమేనా అని చెప్పి ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నాం. ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన తన యెల్లో మీడియా ఇదే దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూ ఏ రకంగా ఒక వ్యవస్థీకత ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేస్తారు అనేది ఇంతకుముందు కూడా చూపించిన, అంటే వ్యవస్థీకృత నేరాలు చేసే ఒక వ్యవస్థ వీళ్ళకి మాత్రమే ఉంది. ఒక పద్ధతి ప్రకారం ఒక గోబెల్స్ ప్రచారంలో భాగంగా వాళ్ళకి సంబంధించిన యెల్లో మీడియా అంటే ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5 వీళ్ళకు తోడు ఏ రకంగా వీళ్ళు ఉంటారు, ఏ రకంగా చంద్రబాబు నాయుడు ఉంటాడు, ఏ రకంగా ఓ దత్తపుత్రుడు ఉంటాడు, ఏ రకంగా వీళ్ళకు బీజేపీ పార్టీలో కూడా వీళ్ళకి సంబంధించిన మనుషులే అక్కడ కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఏ రకంగా అందరూ కలిసి ఒకే కోరస్గా ఏ రకంగా అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రచారం చేస్తారు, ఒక వ్యవస్థీకృత క్రైమ్ ఏ మాదిరిగా చేస్తారు అని చెప్పి మీకు ఇంతకుముందు కూడా విపులంగా కూడా చెప్పడం కూడా జరిగింది. ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు తన గుండెల మీద తాను చేతులు వేసుకుని తాను ప్రజలకు సమాధానం చెప్పాల్సిన విషయం ఇది. ఎందుకనంటే అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతా ఉంది, మొత్తం ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది, మా దగ్గర లేదు, మా చేతుల్లో లేదు. 6 నెలల నుంచి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది. ఆయన అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. మరి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉన్న అధికారులతోనే తానే బడ్జెట్ తయారు చేయించి అసెంబ్లీలో తానే ప్రవేశపెట్టాడు. అందులోని అంకెలు కూడా చంద్రబాబు గారే పెట్టారు. చివరికి ఆ లెక్కలను కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే కాగ్, ఒక రాజ్యాంగ సంస్థ కాగ్ను కూడా, కాగ్ కూడా ఆ అధికారిక లెక్కలను ధృవీకరించింది. మరి ధృవీకరించిన తర్వాత నీ హయాంలో నీ అధికారుల చేత నీవు ప్రవేశపెట్టిన బడ్జెట్, నీవు ప్రవేశపెట్టిన నీ లెక్కలను కాగ్ కూడా, కాన్స్టిట్యూషనల్ బాడీ కాగ్ కూడా ఆడిట్ చేసి ధృవీకరించిన తర్వాత, అది కూడా ఆ రిపోర్ట్ కూడా నువ్వు కూడా అసెంబ్లీలో నువ్వే టేబుల్ చేసిన తర్వాత, మరి నువ్వు చెప్పిన నీ లెక్కలు, నువ్వు చెప్పిన ఈ నెంబర్స్, మరి నువ్వే ప్రవేశపెట్టిన తర్వాత
ఈ అప్పుల గురించి మీరు ఖరారు చేసిన వివరాల మీద మీరే ఒప్పుకోకపోతే ఇక మీరు అసెంబ్లీలో ఈ నెంబర్స్ ఇవన్నీ ఎందుకు ప్రవేశపెట్టారు? మీరు పెట్టిన వాటి మీదనే మీరే అసెంబ్లీకి సాక్షిని చేస్తూ అసెంబ్లీకి ప్రవేశపెడతారు. పెట్టారు, పెట్టిన తర్వాత మీ మంత్రులు మీరు మళ్ళీ బొంకుతారు. 646,000 కోట్ల అప్పులు ఉన్నాయని మీరే ప్రవేశపెట్టి మీరే లేదు 646,000 కోట్లు కాదు 1,45,000 అని ఒకడు అంటాడు, ఇంకోడు ఇంకో నెంబర్ అంటాడు, ఇంకోడు అంటాడు, చంద్రబాబు నాయుడు గుంజిని లీస్తానంటాడు, ఇంకా వస్తే మీరు పక్కకు వస్తే మీకు చెప్తాను ఇంకా ఎక్కువ ఇంకా వేరే నెంబర్లు చెప్తానంటాడు. మరి చంద్రబాబు నాయుడే అసెంబ్లీకి ప్రవేశపెట్టిన ఆ డాక్యుమెంట్స్ మీద, తన హయాంలో తానే ప్రవేశపెట్టిన ఈ డాక్యుమెంట్స్ మీద, తానే అసెంబ్లీలో ఒకటి ప్రవేశపెట్టి ఇంకొక మాటలు తాను మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, కేవలం సూపర్ 6, సూపర్ 7 హామీలను ప్రజలు ఎందుకు నువ్వు ఇవ్వడం లేదని నిలదీస్తారు అనే ఒకే ఒక కారణం చేత బొంకిందే బొంకు, బొంకుల బాబు అని చంద్రబాబు నాయుడుని ఎందుకు అనకూడదు? చంద్రబాబు నాయుడు ఇంకా ఒక అడుగు ముందుకేస్తూ చెప్పిన అబద్ధాలే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. స్పిల్ ఓవర్ అకౌంట్స్ మీద కూడా ఒక ఇదే రకమైన దుష్ప్రచారం ఈరోజు నేను చూపిస్తూ ఉన్నా. ప్రతి సంవత్సరం మామూలుగా స్పిల్ ఓవర్ అకౌంట్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం నుంచి కాస్త కూస్తూ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ స్పిల్ ఓవర్ అనేది, ప్రతి బడ్జెట్ నుంచి ఇంకొక బడ్జెట్కు స్పిల్ ఓవర్ అనేది సర్వసాధారణంగా స్పిల్ ఓవర్ బిల్స్ అనేది ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగిపోతూ తాను